నాయకులు కాదలుచుకున్న వ్యక్తులు కూడా మీరు సమయం తీసుకోండి, కొత్త వాళ్ళని రానివ్వండి. ఎందుకంటే అనుకూల పరిస్థితుల్లో ప్రతి ఒక్కడూ నాయకులుగా అనిపిస్తాడు, కానీ నిజమైన నాయకుడు ప్రతికూల పరిస్థితులు, విపత్కర పరిస్థితులు తట్టుకొని నిలబడేవాడే నాయకుడు, నిలబడతాడు. అలాంటి అవకాశం ఎదురు చూస్తున్నాను. అలాంటి నాయకులు మీరందరూ రావాలి. 2019ని కేవలం ఈ ఎన్నికలుగా మీరు చూడకండి, 25 సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేయడానికి ఒక మార్పుకి రండి. నేను మార్పుకి నిలబడున్నాను. ఇక్కడ ఉన్న మంచి బంగారం లాంటి కెరీర్ వదిలేశాను. చాలా బలమైన సూపర్ స్టార్డం ఇప్పుడే స్టార్ట్ అయింది. బలమైన స్టార్డం స్టార్ట్ అయిన తర్వాత వదిలేశాను సినిమా. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని నాకు ఎంత ఇష్టం నాకు సమాజ సేవ. నేను నలిగిపోయాను చిన్నప్పటి నుంచి. ఇంత ప్రజాదరణ ఉండి నేను దీన్ని సమాజ వికాసానికి, సమాజ అభ్యున్నతికి నేను ఉపయోగించినప్పుడు నేను తప్పు చేసిన వాడిని అవుతాను చెప్పి రాజకీయాల్లోకి వచ్చాను. దయచేసి మీరు అందరూ ఇది నన్ను అర్థం చేసుకొని ఇది అన్ని స్థాయిల్లో మీరు ఎంతో కొంత పాటిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే పేరు పేరున ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ఒక్కొక్క యువ కార్యకర్తలందరికీ, జన సైనికులకి, పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఎంత ఆనందం అనిపించిందంటే నిన్న నేను ఒంగోలులో ఇంత ఘనస్వాగతం వస్తుందని చూడలేదు. నేను ఎప్పుడు నేనే నమ్ముతానని, నేను వస్తే రోడ్డు మీదకి ఎవరు అంటే సార్ మీరు రోడ్డు మీద రావాలంటే ఎవరు వస్తారని అనుకుంటాను ఎప్పుడు. నేను ఎప్పుడు నాకు నమ్మకం అపనమ్మకం, నాకు ఎప్పుడు ధైర్యం ఉండదు. నాకు ఒకసారి సిగ్గుపడితే దండం పెడతాను, నన్ను చూసి ఇంతమంది చప్పటపడుతున్నారని అనుకుంటాను. కాకపోతే ఆ చప్పట్లు నాకు కాదు, మీలో ఉన్న ఆశయాలకి మీకు మీరు చప్పట్లు కొట్టుకున్నారు. ఆశయాన్ని నేను ప్రతిబింబిస్తున్నాను అనుకుంటాను తప్ప ఇది నాకని నేను అనుకోను. మీలో ఉన్న ఆ కోరిక నా రూపం ద్వారా వచ్చినప్పుడు దానికి చప్పట్లు తప్ప ఇది నాకని నేను మనస్ఫూర్తిగా నేను దాన్ని వదిలేస్తాను. ఎందుకంటే నేను యోగాభ్యాసం నుంచి వచ్చిన వాడిని, అన్నీ వదిలేసుకొని ఇంకా తప్పదు కాబట్టి కర్మయోగం చేయాలని చెప్పి వచ్చిన వాడిని. 23 ఏళ్ళ వయసులో నాకు ఏం వద్దని చెప్పి వెళ్ళిపోతే మా అన్నయ్య ఒకే ఒక మాట అన్నాడు. ఆ మాట నన్ను కదిలించింది. నీకు సంపాదించి నేను కంప్లీట్ యోగాభ్యాసంలో ఉంటే 3-4 గంటలు యోగాశ్రమాల్లో ధ్యానాలు చేసుకుంటూ ఉండిపోతే మా అన్నయ్య కొన్ని నెలలు కనిపించాడు కదా మా అన్నయ్యకి. సో మా అన్నయ్య ఒక మాట అన్నాడు, నీకు చిరంజీవి లాంటి అన్నయ్య ఉన్నాడు, నువ్వు ఎవరిని పోషించకర్లా, నీ సంపాదన మీద ఎవరు ఆధారపడి, నువ్వు ఇన్ని కథలని చెప్తాను ఇట్లాగని చెప్తుంటే మా అన్నయ్య అంటే నాకు నిజం అనిపించింది అన్నమాట. సో నేనేమనుకున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడగలిగి నేను ఒక పేరు సంపాదించి అప్పుడు నేను సమాజ సేవ చేస్తాను అనుకుంటే అది చాలా కష్టమైన పరిస్థితులు వచ్చి నేను స్పిరిచువాలిటీ ద్వారా నేర్చుకుంది ఏంటంటే, ముక్కు మూసుకొని తపస్సు చేయడం కంటే కూడా కళ్ళు తెరిచి సమాజంలో బతకడం చాలా కష్టమైన పని. ఆ జ్ఞానం, ఆ స్పిరిచువల్ జ్ఞానం నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. మురికి పడద్దని తెలుసు నా మీద, నన్ను తిడతారని కూడా తెలుసు, రకరకాలుగా మాట్లాడతారు, దాడులు అన్ని రకాలు సిద్ధపడి ఎందుకు వచ్చానంటే నాకు సమాజం, ధర్మం అంటే అంత గౌరవం, అంత ఇష్టం. ఆ గౌరవం నన్ను ఇలా మీ ముందు ఇలా నిలబెట్టింది. మన జనసేన పార్టీ ఇక్కడ చాలా బలమైన స్థానం. ఇంతమంది రోడ్ల మీదకి వస్తున్నారంటే మార్పు కోరుకుంటున్నారని అర్థం. ఈ మార్పుని మనం ఎంత బాధ్యతతోటి మన అందరి దృష్టిలోకి వెళ్ళగలం, అందరినీ మన హక్కుని చేర్చుకోగలం అనే దాని మీద, ప్రతి ఒక్క జన సైనికుడి మీద, ప్రతి ఒక్క జనసేన నాయకుల మీద ఈ బాధ్యత ఉంటుంది. నేను అంత బాధ్యతగా ఉన్నాను, మీరు అంత బాధ్యతగా ఉంటారని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను జనసేన పార్టీ నుంచి మనం తీసుకోదలుచుకునే మేనిఫెస్టోని బలంగా రిలీజ్ చేస్తాను. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. వాటితో పాటు ముఖ్యంగా ప్రకాశం జిల్లాకి నేను చెప్పినట్టుగా ఒక యూనివర్సిటీని తీసుకొచ్చే బాధ్యత, రైతులు నాకు చాలామంది ఒకసారి తెలుగుదేశం నాయకులు నా దగ్గరికి వస్తుంటారు, కొంతమంది వైసీపీ యువ నాయకులు వస్తుంటారు నా దగ్గరికి వచ్చి వీళ్ళందరూ మాట్లాడేది ఒకటి, మా వాళ్ళు ఎవరు మాట్లాడు, నువ్వు మాట్లాడన్నా కొంచెం వెలుగున్న ప్రాజెక్ట్ గురించి మాట్లాడన్నా అంటే వాళ్ళు ఇచ్చిన డేటా వాళ్ళు నాకు ఎవరు బయట వాళ్ళు ఇవ్వాలి, మా మనవాళ్ళు కాదు ఇచ్చింది, టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు నాకు ఇచ్చింది వెలుగొండ ప్రాజెక్ట్ పూజ. ఎందుకంటే మా వాళ్ళు చెప్తే మా వాళ్ళు మాట్లాడిన అంత వాళ్ళకు కూడా అంత కోపం ఉంది, వాళ్ళ నాయకులు కూడా చేయలేని పని మనం చేసి చూపిద్దాం. ఎందుకంటే మనకు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళం. అలాగే
పూర్తి స్థాయి నేను మంచోడిని కూడా కదా అది కూడా చెప్తున్నాను. అండ్ ఎందుకంటే బంగారు పళ్ళని కూడా గోడ చేరుపు ఉండాలంట, అలాగే బంగారు నగ చేయడానికి కూడా కొంత రాయి కలవాలంటారు. పూర్తి మంచితనం వాడు చంపేస్తారు మనల్ని. మా నాన్న ఒకసారి ఒక కథ చెప్పాడు, చిన్న ఒక పాము అందరినీ కాటేస్తూ ఉండేదంట. ఆ పాము అంటే దానికి కాటేసి అందరూ దాన్ని కొడుతుంటే నన్ను అందరూ ద్వేషిస్తున్నారు, ఏం చేయమంటావు అంటే నువ్వు కాటేయడం మానేయమ్మా, నీ సహజ గుణం వద్దు కదా, కాటేయడం మానేయ అంటే పాపం పాము కాటేయడం అందరూ కొట్టడం స్టార్ట్ చేశారంట దాన్ని. దారి నువ్వు చిన్నపిల్లలు ఒక పట్టణం కొడుతున్నారు పడగ మీద. అలాగే మళ్ళీ అది వెళ్ళి యోగి దగ్గర ఏడ్చిందండి, స్వామి నన్ను అందరూ కొడుతున్నారంటే నేను కాటేయొద్దని చెప్పాను కానీ బుసగొట్టదని చెప్పట్లేదు కదా. అంటే రాజకీయ పోరాటం ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలి, మంచి చేయడానికి అవసరమైతే ఆయుధం కూడా పట్టుకోవాలి. నేను అలాంటి వ్యక్తి. ఆయుధం అంటే కత్తో పట్టుకర కాదు, ఆయుధం అంటే మాటే ఆయుధం. మాటని ఆయుధం దాటాక చేతుల్లోని ఆయుధాలు వస్తే అక్కడ దాకా తీసుకెళ్ళక్కర్లేదు సమస్యని, మాటలతో చాలా సమస్యలు అయిపోతాయి, అది నమ్ముతాను నేను. ఇంకా తప్పదు ఇంక రా తాడు పెట్టి తెలుసుకుందాం, నేను మనం చొక్కా మడుస్తాం వాళ్ళు చొక్కా మడుస్తుందా ఎవరు బాహాబాహి ఎవరో తెలుసుకుందాం. అందుకనే మనం బలంగా బలమైన స్థానాలు సంపాదిద్దాం ప్రకాశం జిల్లాలో. ఎందుకంటే దీన్ని సుదీర్ఘమైన ప్రయాణం పెట్టుకోండి, అంతేగాని 2019 అద్భుతాలు అలా కాదు. భగవంతుడు ఒకసారి ఆశ్చర్యమైన రిజల్ట్స్ ఇవ్వచ్చు. అందరూ మనకేం చెప్తారు, మీకు లేదు లేదంటారు, మాకు లేదు లేదంటే మాకు ఉంది ఉంది అని చెప్తున్నారు. అది నేను నమ్ముతాను. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఒక కిసాన్ పార్టీ అని పేరున్నారు మీరు ఎప్పుడన్నా, ఆ పార్టీ ఉందండి అంటే ఒకళ్ళు చాలామంది చాలా పార్టీలు పెడతారు, వీళ్ళు మాట్లాడితే మనకి 7%, 8%, 9% వీళ్ళు చెప్తూ ఉంటారు. కేసీఆర్ గారే మనకు 1% అని చెప్పారు. నేనేం నమ్ముతానంటే ఎప్పుడు ఒక అడుగుతోనే స్టార్ట్ చేస్తాం. ఎంత గొప్ప సుదీర్ఘమైన ప్రయాణం కూడా ఒక్క అడిగే వాళ్ళ లెక్కలను తెలుసుకుందాం. వాళ్ళు చెప్పినట్టుగానే కేసీఆర్ గారు చెప్పినట్టుగా 1%, ఈ రోజున వాళ్ళు ఏం చెప్తున్నారు 8%, 12% చెప్తున్నారు. అంటే తక్కువ రోజుల్లో 12% పెరిగింది. మీరే అంటే మీరు ఒప్పుకుంటున్నారు ఇప్పుడు 12% ఉందని, రేపు పొద్దున ఎంత పెరిగిందో అది మనం చెప్పద్దు. నేను లెక్కలేసుకుని రాలా రాజకీయాల్లోకి, మార్పు తేవాలని వచ్చిన రాజకీయాలు తప్ప. లెక్కలేసుకుంటే లెక్కలేసుకునేవాడు ఎవడో ఎదగడం. ఈ పని చేస్తే నాకు ఎంత వస్తుంది, ఈ పని చేస్తే ఈయన సీట్లు వస్తాయి, ఈ ముగ్గురిని కొట్టి ఆ ముగ్గురిని కలిపితే, అలాంటి పిచ్చి లెక్కలేయడం నేను రాలా. సమూలమైన మార్పులు తీయడానికి వచ్చాను నేను. ఆ భయం లేదా ఓటమి భయం లేనివాడిని. మీరు కూడా రాజకీయాల్లో పౌరుషం ఒకటి, ఆత్మగౌరవం ఉండాలి, కానీ అన్వాంటెడ్ పౌరుషం ఉండకూడదు, పనిచేయదు పౌరుషం. అందుకని చాలా సుదీర్ఘమైన లోతైన ఆలోచనతో, సుదీర్ఘమైన దీర్ఘకాలిక మన లక్ష్యంతో మనం పనిచేద్దాం. 2019 నాకు నిజంగా తెలియదు, అది మన ముఖ్యమంత్రి స్థానం ఇస్తుందా ఎంత ఎప్పుడు నిజంగా నాకు తెలియదు. అది అందరు మనసులో కలిగినప్పుడు అది భగవంతుడు ఇస్తాడు తప్ప అది నేను కోరుకుంటే వచ్చేది కాదు. అది ఆ భగవంతుడు మనకి ఇవ్వబడితే బాధ్యత ఖచ్చితంగా దాన్ని బలంగా నిర్వర్తిస్తాను తెలియజేసుకుంటూ మీరందరూ నాకు అండగా ఉండాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.